फ्रेंड ఈరోజు మన పాట పేరు చూడండి ఒత్తుల స్వరూపాలు ఒత్తుల స్వరూపాలు ఒత్తులు మనం ఎలా రాయాలని అన్నాను అచ్చుల వర్ణమాలలోని హల్లుల ద్వారా ఒత్తులు వస్తాయని చెప్పాను అవేంటో ఇప్పుడు మనం చూద్దాం చూడండి పేజ్ నంబర్ 6 అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్స్ తప్పకుండా ఉండాలి ఎందుకంటే మనం మూడవ పాఠంలో కూడా వచ్చేసాము లేని వారు తప్పకుండా మన స్కూల్ నుంచి కొనాలి చూడండి ఇక్కడ ఒత్తుల స్వరూపాలు పేజ్ నంబర్ 6 పేజ్ నంబర్ 6 లో ఉంది చూడండి పేజ్ నంబర్ 6 లో ఇప్పుడు ఈ ఒత్తులు ఎలా రాయాలో నేను మీకు బోర్డు మీద రాసి చూపిస్తాను का कावतु खा खावतु का खा कावतु खा खावतु गा गावतु घा घावतु इन्या इन्या उत्तु चिन्नगा राया लिदी चा चा उत्तु चा चा उत्तु जा जा गुड़ा चिन्नगा राया लोत्तु जा उत्तु जा जा उत्तु की पैना तलकट्टु रादु जागरत्तगा राया ली इनी इनी ఒత్తు ఇది కూడా చిన్నగా యాస్టీస్ వస్తుంది అలానే రాయాలి తా తా ఒత్తు తా తా ఒత్తు చూడండి ఇక్కడ పైన తలకట్టు రాదు డా డా ఒత్తు ఢా ఢా ఒత్తు अना अना उत्तु चिन्नगा रायाली ता ता उत्तु चूडंडी ई विधंगा रायाली ता था था उत्तु ई विधंगा रायाली दा दा उत्तु धा धा उत्तु ना ना उत्तु इला रायाली चूडंडी ई विधंगा रायाली ना उत्तु पा पा उत्तु हा दीनी फा नी कूडा चदुवुतामु फा उत्तु बा बा उत्तु भा भा उत्तु मा మా ఒత్తు చూడండి చాలా తేడాగా ఉంటుంది ఇలా రాయాలి మా యా ఇక్కడ నుంచి ఒత్తులు డిఫరెంట్ గా ఉంటాయి చూడండి యా ఒత్తు రా రా ఒత్తు లా లా ఒత్తు వా వా ఒత్తు సా సా ఒత్తు షా शावतु हा हावतु अलाने चिन्नगा रायाली अला अलावतु अक्षा अक्षा की उट्टिगा इदे वस्तुंदी ई ओत्ते वस्तुंदी बंडिरा बंडिरा कूडा चिन्नगा रायाली चूसारु कदा मन वर्णमालालोनी हल्लुल द्वारा वच्चे ओत्तुलिवि వాటిని ఏమంటారు ఒత్తుల స్వరూపాలు వీటికి రూపాలు ఇచ్చేయగన్నమాట ఒత్తులు ఏ విధంగా రాస్తారు ఏంటి అనేది ఈ విధంగా మనము రాయాలి ఇప్పుడు నేను ఒకసారి చదువుతాను మీరు చదవండి దానిని ఒకసారి పక్కన రాసుకొని ఒక రెండు సార్లు మీరు దిద్దండి క్లాస్ వర్క్ లోనైనా సరే స్లేట్ మీదైనా సరే ఇక్కడ చూడండి చదువుతున్నాను క కావత్తు ఖ ఖావత్తు గ గావత్తు ఖ ఘావత్తు इन्या इन्या वत्तु चा चा वत्तु छा छा वत्तु जा जा वत्तु झा झा वत्तु इनी इनी वत्तु टा टा वत्तु ठा ठा वत्तु
డా డావతు ఢా ఢావతు నా అనావతు తా తావతు థా థావతు దా దావతు ధా ధావతు నా నావతు చూడండి తాకి ఇలా ఈ విధంగా రాయాలి మనము అనా నాకి ఈ విధంగా మనం ఒత్తు రాయాలి ఇంకా చూడండి ప పావతు హ హావతు దీని ఫా అని కూడా చదువుతాము బా బావతు భా భావతు మా మావతు మావతు ఎలా ఉందో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మావతు యా యావత్తు కూడా ఇలా రాయాలి రా రావత్తు మనం అరసున్న గురించి చెప్పుకున్నాం కదా ఈ విధంగా రా లా లావత్తు లావత్తు కూడా ఇలా రాయాలి వా వావత్తు ఈ విధంగా రాయాలి స సావత్తు ష షావత్తు హ హావత్తు అలా అలావత్తు క్ష క్షాకేంటి చూడండి అక్షాకి ఇట్లా రాస్తున్నాం కదా దీనికి కా రాయకుండా అక్ష అని ఇట్లా రాయాలి బండిరా బండిరావత్తు అంటే దీన్ని రా అని కూడా మనం చదవచ్చు అన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంకా ఉన్నాయి కదా ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు నేను డిఫరెన్స్ చూస్తున్నాను చెప్తున్నాను చూడండి ఇంకొకసారి మీకు కా ఏ విధంగా రాయాలి ఈ విధంగా రాయాలి కా ఖా ఖాకి ఇలా పైదాకా తీసుకొని వచ్చి ఇక్కడ ఖ ఘాకి పైన తలకట్టు ఇవ్వకూడదు ఘాకి పైన తలకట్టు ఇవ్వకూడదు చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడండి ఇనియా ఇనియా యాస్టీస్గా వస్తుంది అదే విధంగా రాయాలి చాకి తలకట్టు ఇవ్వకుండా ఈ విధంగా పైకి తీసుకురావాలి ఛా సేమ్ ఛా కూడా అంతే తలకట్టు ఇవ్వకుండా పైకి తీసుకొని వచ్చి గీత ఇవ్వాలి జా జాకి సేమ్ వస్తుంది కానీ చిన్నగా రాయాలి అదే విధంగా రాయాలి ఝా ఝాకి కూడా అంతే చూడండి తలకట్టు రాదు పైన ఈ విధంగా వస్తుంది ఇని ఇని కూడా చూడండి ఈ విధంగా రాయాలి టా టావత్తు టాకు ఇలా గీత రాదు ఈ విధంగా రాయకూడదు ఠా ఠాకి కూడా చూడండి తలకట్టు రాదు మీకు గుర్తుండడానికి చెప్తున్నాను డా డాకి కూడా తలకట్టు రాదు ఢా ఢాకి కూడా ఈ ఢాకి కూడా తలకట్టు రాదు కానీ కింద ఈ విధంగా గీత వస్తుంది మధ్యలో అనా అనా సేమ్ ఉంటుంది సేమ్ రాయాలన్నమాట అనా కానీ చిన్నగా రాయాలి తా తావత్తు తావత్తు ఇలా రాయాలి ఈ విధంగా థా థావత్తు దీనికి కూడా తలకట్టు రాదు మధ్యలో చుక్క మర్చిపోకండి ఈ మూడు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అది కాకండి ఇక్కడ మధ్యలో చుక్క వచ్చి కింద ఇలా గీత వస్తే దాన్ని తా అంటారు థా ఈ విధంగా కింద చుక్క రాదు మధ్యలో చుక్క రాదు కింద గీత రాదు దాన్ని ధా అంటారు ఇక్కడ మధ్యలో చుక్క రాకుండా కింద ఇలా గీత గీసేదాన్ని ధా అంటారు ఓకేనా ధా ధావత్తు తలకట్టు రాదు ధా ధావత్తు కూడా పైన తలకట్టు రాదు నా నా చూడండి ఈ విధంగా రాయాలన్నమాట నా ఓకేనా పా పాకి తలకట్టు రాదు ఇలా పైకి అనాలి థా అంటే దీన్ని ఫా అని కూడా మనం చెప్పుకున్నాం కదా ఫా ఈ విధంగా రాయాలి బా బాకి కూడా చూడండి తలకట్టు రాదు పాలాగే బా కూడా వస్తాయి భా భా కూడా ఇట్లానే పైకి రావాలి మా మా ఇక్కడ నుంచి చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మా ఈ విధంగా రాయాలన్నమాట యా కూడా చూడండి ఒకసారి మీకు పక్కన రాసి చూపిస్తున్నాను యా రా కూడా చూడండి రా లా లా కూడా ఇలా రాయాలి వా వాకి ఇలా తీసుకొని వస్తారు కదా వాకి ఇలా ఈ విధంగా రాయాలి షా షాకి చూడండి ఇలా రాయాలి షా షాకి కూడా సేమ్ షా లాగానే షా వస్తుంది హా హాకి కూడా ఆస్టీజ్ వస్తుంది కానీ అక్కడ మీకు చిన్నగా రాయాలన్నమాట అలా అలా కూడా షా షా లాగానే అలా కూడా పైకి ఇలా తీసుకురావాలి అక్ష అక్ష కూడా కారాదు కింద ఒత్తు మాత్రమే వస్తుంది చూడండి క్ష బండిరాకి కూడా బండిరా అనే వస్తుంది చిన్నగా రాయాలి ఈ విధంగా మనము ఒత్తులు ఒత్తుల స్వరూపాలు ఎలా ఉంటాయి ఏంటి దాని గురించి మనం తెలుసుకున్నాము తర్వాత క్లాసులో రేపటి పాఠం గురించి తెలుసుకుందాము.